వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఈ రోజు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 78 మంది కరోనా అనుమానితులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా 32 మంది వ్యక్తులకు పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్ మురళీకృష్ణ సిహెచ్ఓ చంద్రప్రకాష్ తెలియజేశారు. మండలంలోని గ్రామాల వారీగా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుల్కచర్ల 5, పుట్టపహాడ్ 3, పీరంపల్లి 3, ఇప్పాయిపల్లి 3, ఘనపూర్ 2, మక్త వెంకటపూర్ 2, సాల్వీడు 2, ముజహిద్పూర్ 2, తిరుమలాపూర్ 2, చాపలగూడెం 1, ఎర్రగోవింద్ తండా 1, లింగంపల్లి 1, చెరువు ముందలి తండా 1, వీరాపూర్ 1, విటిలాపూర్ 1, ఈర్లవాగు తండా 1, కుసుమ సముద్రం 1. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మండల ప్రజలు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ఇంటి నుండి బయటకు రావద్దని, ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఉండకుండా మనిషికి మనిషికి మధ్య దూరం 2 మీటర్ల భౌతిక దూరం ఉండేటట్లు చూసుకోవాలి, అలాగే గంటకొకసారి చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ మురళీకృష్ణ మరియు సిహెచ్ఓ చంద్రప్రకాష్ తెలియజేశారు. మరియు 32 మంది పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు టాబ్లెట్స్ ఇచ్చి వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని డాక్టర్ మురళీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ సిహెచ్ఓ చంద్రప్రకాష్ పాల్గొన్నారు.